వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శ్రీదేవి నటించిన సినిమా పేరేంటి? దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సెన్సేషనల్ డైరెక్టర్ సెన్సేషనల్ కు మారు పేరు రామ్ గోపాల్ వర్మ. శివ సినిమాతో తెలుగు సినిమా నడకనే మార్చాడు వర్మ. ఆ తర్వాత హిందీలో తెలుగు వాడి సత్తా ఏంటో చూపించాడు. అయితే ఆయన లేటెస్ట్ సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అతి త్వరలో రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్ లో ఇప్పుడు పెద్ద సెన్సేషన్ గా మారి ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిలబడింది. అయితే ఈ తరుణంలో ఆయన ట్విట్టర్ లో నిన్న చేసిన కమెంట్ వైరల్ గా మారింది. అదేంటంటే, కమ్మ రాజ్యం సినిమా తర్వాత తన సినిమా టైటిల్ పేరు మెగా ఫ్యామిలీ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో ఇండస్ట్రీ వర్గాలలో పెద్ద తలకాయలకు దిమ్మ తిరిగింది. అయితే ఆర్చీవీ ఈ కమెంట్ మీద మళ్ళీ స్పందిస్తూ, 39 మంది పిల్లలున్న ఒక ఫ్యామిలీ మ్యాన్ కథ అది. చాలా మంది పిల్లలు ఉన్న కారణంగా మరియు నేను చిన్న పిల్లల సినిమాలు తీయలేను కాబట్టి నేను అలాంటి సినిమా తీయడం లేదు అని మళ్ళీ ట్వీట్ చేయడంతో విషయం కొంత సద్దుమరిగినట్టే చెప్పొచ్చు. సినిమాకి కొత్త ట్రెండ్ చూపించిన వర్మ ఇలాంటి చీప్ కమెంట్స్ చేయడం ఏంటి? ఇకనైనా కొంచెం పద్ధతిగా ఉంటే బెటర్ అని కూడా ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్ కాదు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది.